చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీసీని ఎగదొస్తున్నాడని దొంగల ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రజలను దోచుకుందని వైసీపీ సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. 150 బస్సులు పర్మిట్ లేకుండా నడుపుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆస్మిత్ రెడ్డిని ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు గారు అరెస్టుని చంద్రబాబు నాయుడు ఒక దుమారా లేపడానికి ప్రయత్నం చేసి దుర్మార్గం వ్యవహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా ప్రశాంతంగా ఏసీబీ అధికారులు నిమ్మాడు వెళ్ళి అచ్చెన్నాయుడు అరెస్టుకు సంబంధించిన వార్త తెలిసిన వెంటనే ఆయన ప్రశాంతంగా పోలీసులు సహకరించి జడ్జి గారి దగ్గర తీసుకెళ్లే వరకు కూడా ఆయన సహకరించి బ్రహ్మాండంగా వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు అండి. పచ్చి అబద్ధాలు. బహుశా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని వేల అబద్ధాలు మాట్లాడారు. ఈవేళ ప్రతిపక్షుడు కూడా కిడ్నాప్ జరిగిందని మాట మాట్లాడుతున్నారు. పక్క టీవీలో అచ్చెన్నాయుడు గారు బ్రహ్మాండ బ్రష్ చేసుకుని నీట్గా బయలుదేరి వాళ్ళతో పాటు వచ్చారు. వాళ్ళు మిస్సెస్ ట్యాబ్లెట్ ఇస్తే కూడా ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నారు. ఆయన ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి అల్లర్లు లేకుండా నిమ్మాడు సొంత గ్రామంలో అంత జరిగినా కూడా ఎక్కడికైతే ప్రజలు కూడా ఎక్కడ కూడా అడ్డగెత్తుకుంటా పూర్తి సహకారంతో ఆయన రావడం జరిగింది. ఎక్కడ కూడా గొడవలు కూడా లేకుండా పరిస్థితి మనం చూసాం. విజువల్ చూస్తుంటా తెలుస్తున్న పరిస్థితి మనం కానీ నేను చంద్రబాబు ఉదయం నుంచి రాత్రి జడ్జి గారి దగ్గర తీసుకెళ్లే వరకు కూడా విపరీతంగా అబద్ధాలు ఉండి వారికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజల్ని ఎంత ఉసుగొల్పినా కూడా ఎక్కడ కూడా స్పందించలేని పరిస్థితులు మనం చూసాం. ఎందుకనంటే అచ్చెన్నాయుడు గారికి తప్పు చేశామన్న భావన ఆయన మొక్కల్లో కనబడుతూ ఉంది. పూర్తిగా ఇందులో పూర్తిగా అవినీతి జరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తలు టీవీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా సిబిఐలో ఎక్కడ కూడా బిఎస్ఎల్ ఎక్కడ కూడా కుంభకోణం జరిగిందని చెప్పట్లేదు. కుంభకోణం జరిగిందని అరెస్ట్ ఎందుకు చేశారని మాట మాట్లాడుతున్నాం. నీ ప్రభుత్వ హయాంలో అంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే పక్క రాష్ట్రాల్లో ఎంక్వైరీ జరిగి అరెస్టులు జరిగితే కనీసం నీ మంత్రి ప్రమేయం ఉందని చెప్పి నువ్వు అధికారుల జోలికి కూడా లేదంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. అదే పెద్ద నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు నీ డైరెక్షన్లోనే అచ్చెన్నాయుడు గారు ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే మీరు సరఫరా చేయడానికి ఒక ఆర్మిస్ట్ చేశారంటే దాంట్లోనే అర్థం దానికి నేరం కనబడుతుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని అటు విజిలెన్స్ అధికారులు ఏసీబీ అధికారులు అతను స్టేట్ జరిగింది.